చెప్తానండి ఒక మానవతావాదిగా అందరం కూడా ఏ కార్యక్రమం ఎన్నో సమస్యలు ఉంటాయి సమస్యలు అనేవి నిరంతరం ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకొక సమస్య తలెత్తుతుంది కనుక సమస్యలు అనేవి నిరంతరంగా వస్తూనే ఉంటాయి ఏ సమస్య అయినా శాంతియుతంగా మనం పరిష్కారం చేసుకోవాలి శాంతియుతం కాకుండా ఏదైతే గాంధీ మహాత్ముడు మనకి అహింస మార్గాన్ని చూపించాడు మన భారతదేశంలో భారతదేశానికి ఇంత ఖ్యాతి వచ్చింది అంటే గాంధీ మహాత్ముడి వల్లే అహింస విధానం వల్లే ప్రపంచ దేశాల మనల్ని చూసి భారతదేశం చాలా మంచి విధానం అవలంబిస్తుంది అహింసావాదం అనేటటువంటి అలాంటి విధానంలో ఈరోజు మన ప్రశాంతమైనటువంటి ఆంధ్రరాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా అంతకన్నా ప్రశాంతమైనటువంటి జిల్లా చాలా మంచి వ్యక్తులు అలాంటి దగ్గర ఈ విధమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమండి ఎందుకంటే హక్కుల్ని కోరొచ్చు తప్పదు శాంతియుతంగా కూడా మనం సాధించుకోవాలి అంతేగాని ప్రయాణిస్తున్నటువంటి ట్రైను వేలాది మంది ప్రయాణికులు పెద్దవాళ్ళు చంటి పిల్లలు గర్భిణీ స్త్రీలు ఎంతో మంది ప్రయాణిస్తుంటారు అలాంటి ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి సందర్భంలో కనీసం మనుషుల్ని అట్లీస్ట్ నేనేం చెప్తానంటే కాల్చమని చెప్పట్లేదు అలాంటి సందర్భంలో మనుషుల్ని కూడా అలర్ట్ చేయకుండా ఉన్నట్టు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో ఉన్నటువంటి ట్రైన్కి అగ్గిపెట్టడం అనేది చాలా దురదృష్టకరం అండి ఎవ్వరం కూడా అలాంటి వాటిని ప్రోత్సహించం ఎవరూ అలాంటి సంఘటనలు కోరుకోము అందుకని అందరినీ సోదరులందరినీ కూడా పాప సోదరులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాం శాంతియుతంగా ఉండండి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు గత 10 సంవత్సరాలుగా మరి అప్పటి ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు ఎవరూ మాట ఇవ్వలేదు ఈరోజు మా ఎన్నికల మేనిఫెస్టోలోనే సీఎం గారు మరి అది మాట ఇవ్వటం జరిగింది మరి మేము కూడా చీపురుపల్లిలో కలిమికోమట్లకి బీసీడీ పెట్టాలంటే దానికి కూడా సార్ ఒప్పుకున్నారు అయితే మీటింగ్స్లో